హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 152 మంది పైలట్ ఆఫీసర్లకు పట్టాలు అందజేశారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ గ్రాండ్ గా జరిగింది. పారాషూట్ ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలతో అలరించారు ఎయిర్ ఫోర్స్ అకాడమీ సిబ్బంది. శిక్షణ పూర్తి చేసుకున్న ఆఫీసర్స్ చేసిన పరేడ్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 152 మంది ఆఫీసర్లకు పట్టాలు అందజేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని క్రాష్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ని రికవరీ చేశామన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆఫీసర్లను ఆయన అభినందించారు. డ్యూటీలో ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండాలని సూచించారు. It's a skill based service. You have to be a very good professional, but it is also a military service. So you also have to be a good leader of men. And that's why I said you have to have both at the same time. You can't be one and not the other. You must remember in Arunachal Pradesh, the way we fly, the terrain is very treacherous and most of the time it is cloudy. And when you are flying in that terrain, in that cloudy weather, there have been many accidents, not only Air Force, even otherwise, Pawan Hans and all. Lot of accidents because of controlled flight into terrain. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని పైలట్ ఆఫీసర్ గా పట్టాలు పొందడం ఆనందంగా ఉందన్నారు ఆఫీసర్లు. తమ కల ఇప్పటికి నెరవేరిందన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేయడం గర్వంగా ఉందని చెప్పారు. Feeling great. I cannot explain it. It's great. It's like our course, we are PFTC, so our course is of 1.5 years. Initially 6 months we do only the ground subjects and the physical training. So that is also challenging because if you're not into that stuff in your college time, so that's a bit of struggle. But once you enter flying, that is our stage 1 and stage 2. Life changes after that. You have to put in a lot, work hard, because every day is a new challenge, every sortie is a new sortie, and you have to prepare for it. కష్టపడడం అనేది చిన్నప్పటి నుంచి ఒక అలవాటు. ఎక్కడున్నా కూడా ఐ ఆల్వేస్ ట్రై టు వర్క్ హార్డ్. ఇదే మోటివేషన్తో ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కూడా వచ్చాను. 6 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి ఐ విజిటెడ్ దిస్ అకాడమీ అండ్ దాట్ వాజ్ ద టైమ్. అప్పుడు నేను ఈ అకాడమీ చూసి ఐ వాజ్ క్వైట్ మోటివేటెడ్ బై ద సౌండ్ దట్ దిస్ జెట్స్ ప్రొడ్యూస్ అండ్ అప్పుడే డిసైడ్ అయ్యా బికాస్ ఇట్ ఈస్ అ డ్రీమ్ ఫర్ చాలా మందికి. ఇదో డ్రీమ్ బీయింగ్ ఫస్ట్ ఇన్ కోర్స్ గెటింగ్ దిస్ ఓడ్ ఆఫ్ ఆనర్ ఇస్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీ పైలట్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. శిక్షణ పూర్తి చేసుకున్న 152 మంది ఆఫీసర్లలో 24 మంది అమ్మాయిలున్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ సిబ్బంది, ఆఫీసర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.